హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కాల్ రికార్డింగ్కి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశాను. దాంట్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. బ్రో, నెంబర్ కనబడకుండా అవతల వాళ్ళకి ఫోన్ ఎట్లా చేయాలి? అంటే మనం ఫోన్ చేసినా కూడా అవతల వాళ్ళకి మన నెంబర్ పడకూడదు అన్నట్టు. ప్రైవేట్ నెంబర్ అనో లేకపోతే ఏదో ఒక నెంబర్ సంథింగ్ వేరే నెంబర్ అక్కడ డిస్ప్లే అవ్వాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ వస్తాయి. మేము పెట్టే ఏ వీడియో అయినా మీరు మిస్ కాకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, నెంబర్ కనబడకుండా కాల్ చేయాలంటే మనం ఒక యాప్ అయితే యూజ్ చేయాలి. యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు యారో మార్క్ మీద క్లిక్ చేయండి, అలాగే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. మీరు గూగుల్తో కానివ్వండి, ఫేస్బుక్తో కానివ్వండి, దేనితో ఒక దానితో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్కి అలో ఇచ్చేయండి. అలాగే మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ అయితే వస్తుంది. హోమ్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. స్టార్ట్ ఏ న్యూ కన్వర్సేషన్ ఉంటుంది. ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్లు మొత్తం ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఏదో ఒక కాంటాక్ట్కి మీరు కాల్ చేసుకొని డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు అవతల వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకు మీ నెంబర్ అనేది తప్పు చూపిస్తుంది. ప్రైవేట్ నెంబర్ అని కానివ్వండి, లేకపోతే వేరే ఏదో ఒక నెంబర్, అమెరికా నెంబరు ఏదో ఒక నెంబర్ అయితే చూపిస్తుంది, మీ నెంబర్ అయితే చూపించదు. ఇలా మీరు ప్రైవసీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, అంటే మినిమం నాలెడ్జ్ కోసం చేస్తున్నాను అంతే, కానీ ఇతర ప్రయోజనాల కోసం అయితే దీన్ని యూజ్ చేయకండి. సో ఇక్కడ మనకి 8 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. 8 క్రెడిట్స్ మనం వాడుకొని కాల్స్ అయితే చేసుకోవాలి. క్రెడిట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మీరు ఎవరైనా ఇన్వైట్ చేస్తే కానివ్వండి, లేకపోతే రిఫర్ చేస్తే, మీరు కొన్ని టాస్క్లు ఉంటాయి అవి చేసినా కూడా మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకరికి కాల్ చేసి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు వాళ్ళకి మీ నెంబర్ కనబడాలంటే మీరు ఏదో ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీ నెంబర్ అయితే సెట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే, ఇక్కడ కార్నర్లో మనకి రైట్ సైడ్లో నెంబర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ నెంబర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు గెట్ ఏ ఫస్ట్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. దాంట్లో మీరు ఏదో ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మనది ఇండియా కాబట్టి ఇండియా చూపించట్లేదు, యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోండి. యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే ఏదో ఒక మీరు ఎట్లా అయినా సెలెక్ట్ చేసుకోండి, వేరే నెంబర్ అయితే వస్తే అయిపోతుంది. సో ఇక్కడ మీకు కొన్ని నెంబర్లు చూపిస్తుంది, దాంట్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు నెంబర్ రిజర్వ్ అయిపోయింది. 14 నిమిషాలు టైం ఉంది మీకు, 14 నిమిషాలలో మీరు కాల్ చేసుకోవాలి. సో మీరు ఇంకా ఫర్దర్గా ఎక్కువ సార్లు ఈ యాప్ వాడాలనుకుంటే ప్రీమియం ఉంటుంది, ప్రీమియం కూడా కొనుక్కోవచ్చు. సో ఈ నెంబర్ నుంచి ఇప్పుడు కాల్ అయితే వెళ్తుంది. ఒకసారి చూడండి, నేను కాల్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి అయితే కాల్ చేస్తాను. నెంబర్ చూడండి ఏం పడుతుందో. ఇక్కడ కూడా పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయండి. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా కాల్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ స్క్రీన్లో మీకు ఏ నెంబర్ వస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి నెంబర్, మీకు వేరే నెంబర్తో అయితే కాల్ వస్తుంది. ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి కాల్ చేస్తున్నాను, దీనికి మనకు వేరే నెంబర్ వస్తుంది. మీరు లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. హలో 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 చూడండి, హలో హలో, మీకు వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. హలో, ఇలా మీరు ప్రైవేట్ నెంబర్స్తో ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు. క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మీరు క్రెడిట్స్ కావాలంటే క్రెడిట్స్ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ యువర్ మహేష్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.